మాట్లాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 121వ కీర్తన 5వ వచనం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఈ 121వ కీర్తనని రాశారు. ఎవరు రాశారు అనేది ఇక్కడ లేదు, కానీ యాత్ర కీర్తన అని మాత్రం రాయబడిందండి. ఈ కీర్తన గ్రంథంలో ఈ 121వ కీర్తనలో 5 సార్లు దేవుడు నిన్ను కాపాడును, దేవుడు నిన్ను కాపాడును అని రాశాం. ఈ 5వ వచనాన్ని మనం చూస్తే యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడే దేవుడండి, మనకి క్షేమం ఇచ్చే దేవుడండి. నిత్యము ఆయన మనల్ని కాపాడుతాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, ఈరోజు మనం చూస్తే బయటికి వెళ్ళిన మనిషి లోపలికి వచ్చేంత వరకు నమ్మకోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి కూడా, టీ తాగుతున్న వ్యక్తులు కూడా బళ్ళు గుద్దేసి యాక్సిడెంట్లు జరిగిపోయి ఎంతోమంది ప్రమాదాలకి గురైపోయారండి. ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా సేఫ్గా ఉంటాడు అనడానికి లేదండి. చాలామంది ఇళ్లలో వాహనాలు చొరబడి ఇంట్లో పడుకున్న వ్యక్తులు కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. దేవుని కాపుదల అనేది చాలామందికి లేదండి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, సేఫ్గా వస్తామా లేదా అనే నమ్మకం మాత్రం మనకి లేదండి. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవాయే నిన్ను కాపాడును. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని కాపాడే దేవుడండి, మనకి క్షేమం ఇచ్చే దేవుడండి, మనకి కాపుదల ఇచ్చే దేవుడు. అందుకనే ఈ ఒక్క అధ్యాయంలోనే 5 సార్లు చెప్పాడు, యెహోవా నిన్ను కాపాడును, ఇది మొదలుకొని ఆయన నిన్ను కాపాడును, నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడును అని. ప్రతి ఉదయకాల సమయం ప్రభువా మమ్మల్ని కాపాడండి, మీ క్షేమం మాకు ఇవ్వండి అని గనక ఆయన పాదాలు పట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు కాపాడతాడండి. మీరు కాపాడబడతారు అనుకున్నప్పుడు, ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారండి. ఎందుకంటే దేవుడు కాపాడతాడంటే అంతకంటే సంతోషం ఏముంది? కానీ అందరూ కాపాడబడరండి. బైబిల్ గ్రంథ ప్రకారం మనం చూస్తే చూడండి, అదే కీర్తన 95వ కీర్తన గనక మనం చూస్తే, 97వ కీర్తన బైబిల్ గ్రంథంలో 97వ కీర్తన 10వ వచనాన్ని గనక మనం చూస్తే, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును. హల్లెలూయా. అందరినీ కాపాడుతాడండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ప్రేమించటం మాత్రమే కాదండి, చెడుతనాన్ని అసహించుకోవాలి, మంచిగా భక్తి చేసుకోవాలి. చూడండి, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూ, నేను కూడా దేవుని బిడ్డనే అంటూ తాగి తిరుగుతుంటే దేవుడు కాపాడండి. నేను కూడా దేవుని బిడ్డనే, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెడు పనులు చేస్తే దేవుడు కాపాడండి, పాపము చేస్తే దేవుడు కాపాడండి. విచ్చల విడితనంగా తిరిగేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు, పాపంలో కూరుకుపోయేవాళ్ళు, అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడూ కూడా కాపాడండి. బైబిల్ చెప్తుంది, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని అసహించుకోండి, తన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడతాడు. చెడును అసహించుకొని భక్తి చేసుకోవాలని, ఆ భక్తుల ప్రాణాలని దేవుడు కాపాడతాడు.
ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఈ రోజున ఈ సెల్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రులు మెలకు వచ్చినా కూడా ఫోన్లనే చూసేవాళ్ళు ఉన్నారు. ఫోన్లో లేనిపోయిన పాపం లోకం మనుషుల్ని లాగేస్తుందండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఈ టచ్ ఫోన్లు వచ్చిన తర్వాత చూడకూడని దృశ్యాలు చూస్తూ అర్ధరాత్రి 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు, 2 గంటల సమయంలో కూడా ఫోన్ని చూసేవాళ్ళు. ఈ ఫోనోగ్రఫీలో పడి నిద్రలు లేక యవనస్తులైతే ఇందులో మునిగి తేలిపోతున్నారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఒకప్పుడు పాపం ఎక్కడో ఉండేదండి, దానికోసం ఎక్కడికో వెళ్ళాలి. కానీ ఈరోజు పాపం చేతిలోకి వచ్చేసింది, లోకం మొత్తం చేతుల్లోకి వచ్చేసింది. ఏది చూడాలన్నా కనపడిద్ది, ఏది వినాలన్నా వినపడిద్ది, ఏది కావాలో అది అంతా లోకం మొత్తం ఫోన్లోకే వచ్చేసింది. ఈ ఫోనోగ్రఫీలో పడిపోయి, పాపంలో పడిపోయి జీవితాలను పాడు చేసుకుంటూ, ఆత్మహత్యలు చేసుకుంటూ, ప్రాణాలు తీసేసుకునే వాళ్ళు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ చెడులో ఉన్నా సరే దేవుని కాపుదల నీ నుండి దూరం అయిపోయింది. ఏ పాపంలో నువ్వున్నా సరే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు అని బైబిల్ చెప్తుంది. పాపం చేసే వ్యక్తులకి దేవుని కాపుదల ఎగిరిపోతుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు తన భక్తుల ప్రాణాలని కాపాడుతాడట. చదువుకున్నాం కదా మనం ఈ 97వ కీర్తన 10వ వచనంలో, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎవరిని దేవుడు కాపాడుతాడు అంటే తన భక్తుల ప్రాణాలని కాపాడుతాడండి. పాపాన్ని విడిచిపెట్టి ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, వాక్యం ఏదైతే మనకు బోధిస్తూ ఉందో, బైబిల్ మనకు ఏదైతే చెప్తుందో, ఆ ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థన చేసుకుంటూ పాపం నుండి విడుదల పొంది, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని అడిగితే ప్రభు క్షమిస్తాడు, కాపాడతాడు, క్షేమం ఇస్తాడు. ఈరోజు క్షేమము లేకుండానే ఎన్ని కుటుంబాలు పతనం అయిపోతున్నాయో కదా, దేవుని కాపుదల లేదు కదా, ఎంతమంది తాగి డ్రైవింగ్ చేసి రోడ్ల మీద ప్రాణాలను కోల్పోతున్నారు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వచ్చేంత వరకు నమ్మకం లేదు కదా. ఈ తాగుబోతు వ్యక్తి వాళ్ళు మాత్రమే ప్రాణాలు కోల్పోవటం కాదు, ఎదురు వెనక ఉన్న వాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. ఈ చెడు అనేది, ఈ పాపం అనేది దేవుని కాపుదల ఎగిరిపోవటానికి కారణమండి. ఈ చెడు నుండి నువ్వు ఇప్పుడు విడుదల పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎంతోమంది భయంకరమైన వ్యభిచారం అనే చెడులో పడిపోయి తన ప్రాణాలను కోల్పోయే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అక్రమ సంబంధాలనే పాపంలో పడిపోయి ఆ చెడులో నుండి బయటికి రాలేక కుటుంబాలు కుప్పగూలిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఇప్పుడే నువ్వు ఆ పాపం నుండి విడుదల పొందగలిగితే నీ మీద నీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, నీ బిడ్డలు నీ మీద ఆధారపడి ఉన్నారు, నీ భార్య నీ మీద ఆధారపడుంది. ఆ చెడు నుండి నువ్వు విడుదల పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. దేవుని కాపుదల నీకు కావాలా? అయితే ఇప్పుడే నువ్వు భక్తిహీనతను విడిచిపెట్టు, చెడును విడిచిపెట్టు, పాపాన్ని అసహించుకో, పరిశుద్ధంగా బ్రతుకు. నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఈరోజు చూడండి, కుటుంబాల్లో ఎంతోమంది ప్రభువుని నమ్ముకుని కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని దేవుణ్ణి తొక్కపెట్టే వాళ్ళు ఉన్నారు. భార్య భర్తని, భర్త భార్యని మోసం చేసుకుంటూ, చెడులో ఉంటూ, అసహ్యంగా జీవిస్తూ కూడా మేము దేవుని బిడ్డలమే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వారికి దేవుని కాపుదల ఉండదండి. ఏ సమయాన ఏమి సంభవించిద్దో తెలియదు. బైబిల్ చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము అని. నిజమే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందగలిగితే
ఆ చెడును నువ్వు విడిచిపెట్టగలిగితే, పరిశుద్ధంగా బ్రతికి భక్తి చేసుకోగలిగితే దేవుడు తన భక్తుల ప్రాణాలని కాపాడుతాడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఎలా ఉండమని మాట్లాడుతున్నాడో అలా గనక మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడుతాడు, క్షేమం ఇస్తాడు, దీవెనిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆ చెడు నుండి అసహించుకొని భక్తి చేసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, మీరే కాపాడే దేవుడివి. ఎవరిని కాపాడుతారో కూడా మీరు మాకు తెలియచేశారు. భక్తుల ప్రాణాలను మీరు కాపాడుతారు. చెడులో ఉన్నవారిని మీరు విడిచిపెడతారయ్యా. పాపంలో ఉన్నవారిని మీరు విడిచిపెడతారు. ఎవరైతే చెడును అసహించుకొని భక్తి చేసుకుంటారో వారి ప్రాణాలని నేను కాపాడుతాను అని నీ లేఖనం మాకు తెలియజేసింది. బైబిల్లో ఏ మాటల ద్వారా అయితే మీరు మాతో మాట్లాడారో వాటిని అంగీకరించే కృప నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ మంచి ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం. మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని మీ చేతుల్లో పెడుతున్నాం. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరికీ నీ కృప, కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈరోజంతా నీ కాపుదల దయచేయండి. అందరి ప్రయాణాల్లో, పనిబాటల్లో మీరు తోడుగా ఉండండి. ఎవ్వరికీ ఎక్కీడు అంటకుండా అందరినీ మీరు కాపాడి క్షేమాన్ని దయచేయండి. ఏసునామలో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపుదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.